నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? సర్వమంగళ మంగళే శ్రీ సత్వార్థ సదకే శరణ్యే త్ర్యంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. బహుళ షష్ఠి గురువారం చిత్తా నక్షత్రం 1వ పాదము వృద్ధి యోగము వనజీకరణం. అలాగే రాశిచక్రము యందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది? మేషరాశి యందు గురువు ఉన్నాడు. కన్యారాశి యందు చంద్రకేతువులు ఉన్నారు. ధనస్సు రాశి యందు బుధ కూజ శుక్రగ్రహములు ఉన్నాయి. అలాగే మకర రాశి యందు రవి సంచారం జరుగుతుంది. కుంభరాశి యందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది. మీనరాశి యందు రాహు సంచారము జరుగుతుంది. దీనిని అనుసరించి గోచార ఫలితములను బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి. గురుగారు, ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మీనరాశి జలతత్వ రాశి. ఈ మీనరాశి అనగానే ఒక చేప పైకి ఉంటే ఒక చేప కిందకు ఉన్నట్టుగా ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్ అంటే స్పీడ్ నిత్యము అటువంటి రాశి. ఈ రాశికి ప్రస్తుత కాలంలో ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. ఈ యొక్క రాశి వారికి గతంలో డిసెంబర్ జనవరి నెలల్లో అనేకమైనటువంటి నష్టదాయకమైన ఫలితాలు పొందారు. అలాగే కాలసర్పదోష విధానం పొందారు. ఆ రకమైన పరిస్థితులతో పాటు అధికంగా శ్వాస సంబంధించిన విధానాలు కూడా గతంలో మనం చెప్పుకున్నాం. ఈ మీనరాశి వారు చేయవలసిన పరిహారాలు చేయాలని అటువంటివన్నీ అనుభవించుకుంటూ వచ్చారు. ఈ యొక్క ఫిబ్రవరి నెల 1వ తారీఖు గురువారం ఈరోజు నుంచి ఈ మీనరాశి వారికి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అయితే ఇక్కడ చాలామంది జ్యోతిష్యులు మీనరాశి గురించి ఎక్కువ చెప్తున్నారు ఫలితాలు. ఇంకేముంది వీళ్ళది అంతా ఇంత అలాగనే ఇలాగనే, కానీ అది ముఖస్థుతి మాట్లాడుతున్నాయి. మీనరాశి వారికి బాగుంది, బాగోలేదు అంటలేదు. శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు, అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. మీరు అనుకున్నట్టుగా అధికమైన లాభాలు రావట్లేదు. లాభాలు వస్తున్నాయి, నష్టం రావట్లేదు. సమతత్వం కాదు, లాభాలు వస్తున్నాయి. వ్యాపారం బాగుంది, వ్యవహారం బాగుంది, మాట్లాడే తీరు బాగుంది, అందరినీ మంచివారిని చేసుకుంటున్నారు అని చెప్తున్నారు అని చెప్తున్నాం. కాబట్టి ఉపయోగదాయకమైన ఫలితాలే ఈ మీనరాశి వారు పొందుతున్నారు. అయితే ఇక్కడ ఏలినాటి శని ప్రభావం వల్ల శని ఉన్న స్థానము మీనరాశికి వేస్థానం, కుంభరాశిలో ఉన్నాడు అంటే వేస్థానమైంది. ఆ వేస్థానం ఎప్పుడైతే ఉందో వీళ్ళకి ఆదాయంతో పాటు ఖర్చు కూడా వస్తుంది, ఖర్చు అధికంగానే వస్తుంది. అలాగే మీనరాశి వారికి ఒక స్త్రీ ప్రతి వారు చెప్పే మాటది, అంటే మీరు చెప్పట్లేదా గురుగారు అని అర్థం, నేను చెప్పను. కానీ ఒక స్త్రీ వలన అధికమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు, అధికమైన సంపాదన చేస్తారు అని చెప్తున్నారు. కానీ నేను చెప్పనది, ఎందుకనంటే స్త్రీ వలన, ఏ స్త్రీ వలనైనా సరే, యుద్ధాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి, రకరకాల ఇబ్బందులు పడ్డారు, రకరకాల వ్యవహారాలు చెడినాయి అనే వస్తుంది. అంటే స్త్రీతత్వం అంతా అంతేనా అని అనకూడదు. అంటే ఒక భార్య వేరు, పరస్త్రీ వేరు. పరస్త్రీని కామక దృష్టితో చూసాడు అంటే వాడు దెబ్బతింటాడు. ఒక సోదరిగా చూసి, ఒక తల్లిగా భావించి వ్యవహారం చేశాడంటే లాభిస్తాడు. మీనరాశి వారికి ఒక స్త్రీ వలన యోగదాయకమైన ఫలితం పొందాలి అంటే వచ్చిన స్త్రీలతోటి శుభదాయకమైన మాటలు మాట్లాడండి. అంతేగాని మనోవికారంతో కలిగిన మాటలు మాట్లాడకూడదు. అటువంటి విధానంగా చేస్తే వీళ్ళు, ఒక స్త్రీ అంటే ఒక ఉద్యోగం చేసేవాడికి స్త్రీ
పరిచయమైతే ఉద్యోగ రంగంలో సలహాలు సంప్రదింపులు చేస్తుంది. వ్యాపారంలో చేసేవాళ్ళైతే ఒక స్త్రీ కలయిక వలన వీరి వ్యాపారంలో సలహాలు సంప్రదింపులు ఇస్తుంది. ఎప్పుడైతే మంచి సలహాలు సంప్రదింపులు కలిగాయో వాడు అసామాన్యంగా ఎదుగుతాడు. సామాన్యంగా ఎదగడం వేరు, అసామాన్యంగా ఎదగడం వేరు. అసామాన్యంగా ఎదగడం అంటే కోటీశ్వరుడు అయ్యాడు. 100 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించేస్తావు అని చెప్తాడు. అవి నిజం కాదు. కష్టపడి నేను ఎంత కష్టపడతా అంత వస్తుంది. కానీ మంచి మాటలు విని, మంచి ప్రవర్తన కలిగి, మంచిగా నడుచుకుంటూ ఎదుటివారి మన్ననలను పొందుతూ ఉంటే అధికమైన లాభాలని సంప్రదించుకునే విధానాలు కలుగుతుంది. కాబట్టి మీనరాశి వారు ఈ యొక్క మాసములో అత్యధికమైన శుభ ఫలితాలు పొందాలి, అధికంగా ఆలోచన చెయ్యాలి అంటే ఏ ఒక్క స్త్రీలని కూడా అవమానించకుండా మంచిగా మాట్లాడుతూ ఉంటూ, అలాగే దైవారాధన చేసేది కూడా దక్షిణామూర్తి. దక్షిణామూర్తి పటం దగ్గర పెట్టుకుంటే చాలు. దక్షిణామూర్తి పటం అంటే పెద్ద ఫోటో పెట్టుకోకలదు, ఒక 6 చేయాల్సిన ఫోటో ఉంటే చాలు. ఆ ఫోటో పెట్టుకుని ప్రతిరోజు ఉదయాన్నే లేచి 1-2 అగరబత్తులు వెలిగించి దానికి ధూపం చూపించి అక్కడ ద్రాక్ష పండు, ఎండు ద్రాక్ష పండు, పచ్చి ద్రాక్ష పండు కాదు, ఎండు ద్రాక్ష పళ్ళు 3-4 పెట్టి దేవానికి నివేదన చేసి నమస్కరించుకుని హారతి ఇవ్వండి. హారతి ఘనమయ్యేంత వరకు కూడా అక్కడ నిలబడి ఆరాధించండి. ఆరాధన చేసుకుంటూ ఉంటే యోగదాయకమైన ఫలితాలు పొందడమే కాకుండా శుభదాయకమైన ఫలితాలకు చాలా దగ్గరికి వెళ్తారు. అంటే నష్టాములు కలగకుండా ఉండే పరిణితి చెందుతారు. చిన్న సందేహం గురుగారు, తిది వార నక్షత్ర యోగ కరణాలు అనేసి చెప్తూ ఉంటారు, ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు, మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అని అంటారు. తిది వార నక్షత్ర యోగ కరణములు అంటే అర్థం ఏంటి? పంచాంగం, పంచ అంగములు. పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేకుంటే వేరే వేరే వారి పంచాంగాలన్నీ ఉంటాయి. ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిది వార నక్షత్ర యోగ కరణాలు రాసేవారు. ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు. తిది వారము నక్షత్రమే రాస్తున్నారు, యోగం కరణం రాయట్లేదు. ఇది జాతకానికి తిది వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు. మనం గోచార ఫలితం చెప్తున్నాం దీనికి, ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం. ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు. అది అందరికీ అనువదించాలి. నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి. అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిది వార నక్షత్ర యోగ కరణాల పేర్లు చెబుతున్నాను. అంటే యోగాలు ఎన్ని? 27 యోగాలు ఉన్నాయి. కరణాలన్నీ 9 ఉన్నది. ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా అందంగా మాట్లాడతారు, అందంగా నవ్వేస్తారు, అందంగా కనపడతారు, అన్నీ బాగానే ఉన్నాయి. బుద్ధి వంకరే ఉంటుంది. అది ఎలా తెలియాలి? ఈ యోగ కరణాల వల్ల తెలియాలి. యోగము కరణం వల్ల తెలుస్తుంది. శివయోగం ఉంటుంది, ఇంద్రయోగం ఉంటుంది. ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడిక విధానాన్ని గ్రహించవచ్చు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అందుకనే తిది వార నక్షత్ర యోగ కరణాలు అన్నారు. తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే, నక్షత్రం అంటే 27 నక్షత్రాలు అని అనుకుంటాం. కానీ 27 కాదు, 28 నక్షత్రాలు. పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం అది. అభిజిత్ నక్షత్రాన్ని జ్యోతిష శాస్త్రం నుంచి తప్పించడం జరిగింది. ఎందుకు తప్పించబడింది? ఆ నక్షత్రం ఎవరిది అసలు? రావణ బ్రహ్మ కుమారుడిది, ఇంద్రజిత్ నక్షత్రం, అభిజిత్ నక్షత్రం. కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గురుగారు. అభిజిత్ నక్షత్రాన్ని తప్పించడానికి కల కారణం ఇదే అయితే, ఇంద్రజిత్తు జనకదానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు, ఎంతో శివ పూజా ధరంధరుడు, ఎంతో యోగాన్ని సంపాదించిన వాడు, ఎంతో జ్ఞాన సంపత్తి, సకల విద్యా ప్రావీణ్యుడు. సకల విద్య, జ్యోతిశాస్త్రం వచ్చు, వాస్తుశాస్త్రం వచ్చు, అతను రాణి శాస్త్రం అంటే ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే. అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు. ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి. పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు,
రావణ బ్రహ్మ నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి ఆళ్ళ మీద నుంచి నడిచి వెళ్ళేవాడు, ఎక్కివాడు ఏమి సింహాసనం మీద. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి, శని ఇక్కడ ఉండాలి, కుజుడు ఇక్కడ ఉండాలి, రాహుకేతులు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు. సెట్ చేసేసి పెట్టాడు. ఆ రాశి చక్రంని పెట్టుకుని ఆ జననం జరిగితే మరణం అనేది ఉండదు, మరణం రాదు. రాక్షస ఇది అయితే దేవతలందరినీ సంహరించేస్తాడు. దేవతలందరినీ అంతే, మహావిష్ణువు అంతటి వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చేసినారు. ఇదంతా చూశారు, ముల్లోకాలు దద్రెళ్ళిపోతున్నాయి. ఏంటి రాక్షసుడు, మామూలుడు కదా శక్తివంతుడు, ఈ రాశి చక్రాన్ని పెట్టాడు, భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది, ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు, అంతలా మారిపోతాడు, ఆయన జయించేవాడు ఎవరో లేరు, ఏం చేయాలి అని ఆలోచించారు. అప్పుడు నారద మహర్షి వచ్చి, మనవరా ఏంటి అమ్మాయి నొప్పులు పడుతుందా, బా పర్వాలేదు రాశి చక్రం కూడా బాగా చేసావు అంతా బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు. ఈయన సంతోషపడ్డాడు. ఎంత సంతోషపడినా భార్య పురిటి నొప్పులు పడుతుంది కదా గదని అలా పట్టుకొని అటు ఇటు నడుతున్నాడు. నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైగ చేశాడు నారదుడు. శనేశ్వరుడు అర్థమైపోయింది, ఓహో అని. అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు, ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు, కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు. అసలే కోపదారి, అందులో అసహనంలో ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే, ఏంట్రా కొరగా చూస్తున్నావు అని చెప్పి గదట ఇలాగ అన్నాడు. ఇలాగ అమ్మా అని చెప్పేసి కూజులు గెంటేశాడు. కూజులు వెళ్ళిపోయి బుధుని మీద పడిపోయాడు. గ్రహం మారిపోయింది. అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు. అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్, కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా పొందినందువల్ల ఇది జరిగింది. కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి 27 నక్షత్రాలే జ్యోతిష్ శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అభిజిత్ని ఎందుకు తొలగించారు. జ్యోతిష్ శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి, 9 గ్రహములు ఉంటాయి. 12 రాశులు, 9 గ్రహములు. రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే. అశ్వని భరణి కృత్తిక పాదో, అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము, కలిపితే మేషరాశి. అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశులని, 9 పాదాలు కలిసాయి. 12 9 108. అంటే లెక్కను సరి చేయాలి, లెక్క సరిపోతే అది జ్యోతిశాస్త్రం చెప్పడం కుదరట్లేదు. 9 గ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి జ్యోతిష శాస్త్రాన్ని రచించారు. అభిజిత్తు నక్షత్రం ఉంటుండగా ఉంటే చేస్తే రావణ బ్రహ్మ రాసిన జాతకాలు వస్తాయి, అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించడమైంది. ఇక ఈ తిథివార నక్షత్ర యోగాల గురించి మనం చెప్పుకున్న తర్వాత, మంచి యోగం ఏంటి, చెడ్డ యోగం ఏంటి, అలాగే కరణంలో మంచి కరణం ఏంటి, యోగంలో కరణంలో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది. కింస్తుగ్న కరణం, కింస్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం, అది 9వ కరణం. కింస్తుగ్న కరణం అంత మంచిది కాదు. ఈ కింస్తుగ్న కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే, వాడికి ఆలోచనా విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. ఆలోచించేది వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది, ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు, పైకి అందంగా కనపడతారు. యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది. కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగ కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యోచన చేసుకుని చెప్పుకోవాలి. సరే ఇంత చెప్పాం. ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది 100% ప్రజలకు పనిచేస్తుందా, పనిచేయదు. 100% పనిచేయదు, 60% మాత్రమే పనిచేస్తుంది. 40% మీ యొక్క జాతకం కుండలి, అంటే 3 రకముల కుండలని వీక్షణ చేయాలి. జన్మకుండలి,
అలాగే నవాంశ కుండలి, భావ కుండలి, ఇంకా చాలా కుండలు ఉంటాయి, అవన్నీ అక్కర్లేదు. ఈ మూడాటిని మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది. అందుకని చెప్పి 60% తెలుస్తుంది. కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను, నాడి అంటే బొటనవేలి ముద్రను, అలాగే ముఖ కవళికలు, ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు, వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం. కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అలాగే గురుగారు, మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ బాబు.